అలాగే ఇది లవ్ మ్యారేజ్ అంటే అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజా ఎప్పుడు యాక్చువల్లీ ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్ లవ్ మ్యారేజ్లో ఎప్పుడైనా అబ్బాయిలే ప్రపోజ్ చేస్తారండి మోర్ ఆర్ లెస్ ఫస్ట్ సాగర్లో కలిసాము చూసినప్పుడు ఫస్ట్ పరిచయము తర్వాత కలిసి మాట్లాడుతుంటే ఆయన వ్యక్తిత్వం బాగా నచ్చుతుంది నాకు ఇండివిజువాలిటీ కానీ అండ్ పర్సనాలిటీ కానీ చాలా అంటే ముక్కుసూటి అభిప్రాయంతో ఉంటారు అవును కాదు లేదా నా వ్యూ ఇది నా విజన్ ఇది నేను ఇది చేయాలనుకుంటున్నాను నా ఫ్యామిలీ నేపథ్యం ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్తారు అది నాకు బాగా నచ్చేది తర్వాత పరిచయం ప్రేమలాగా మారింది అని వ్యక్తిత్వం చూసిన తర్వాత ఓకే అంటే డిగ్రీ చదువుతున్నప్పుడు డిగ్రీ చదవకముందే చదవకముందే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ అనుకోవచ్చు ఇంటర్మీడియట్ నుంచే మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయినా అంతేనా మీలో ఏం నచ్చాను మిమ్మల్ని ప్రేమించారంటారు చెప్పలేదండి మీరు అడిగారు అసలు అడిగారు అసలు చెప్పలేదు చెప్పరు యూజువల్గా అవునా అంత తొందరగా ఏది ఏది నా గురించి కామెంట్ ఎక్కువ చేయరు కాబట్టి నేను ఎలా ఉన్నానో అలా నచ్చుంటానులే అని నేనే అనుకుంటాను బట్ ఏం చెప్పరు అసలు పరిచయం ఎలా జరిగింది మీ ఇద్దరిది అంటే సాగర్లో బోట్ రైడ్ ఉంటుంది ఆ కొండ దగ్గరికి ఆ బోట్లో కలిసాం మొదటిసారి మా కజిన్ ఒక అతనికి ఫ్రెండ్ అనమాట అట్లా పరిచయం జరిగింది ఫస్ట్ వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ అట్లా పరిచయం పెరిగింది తర్వాత అది అది సారే ప్రపోజ్ చేశారు ప్రపోజ్ చేసినట్టు మీరు ఏమన్నారు ఆలోచించి చెప్తాను బట్ ఆయనకేం డౌట్స్ లేవండి ఎట్లాగో ఎస్ చెప్తానన్న నమ్మకం మీ చూపుల్లో ఆయనకి పాజిటివ్నెస్ అర్థమైపోయింది మీరు బోర్డింగ్ చెప్పలేదు కానీ మీ చూపులతో ఆల్రెడీ హింట్ ఇచ్చేసి ఉంటారు ఆయన కూడా ఏమో ఐ లవ్ యూ లాంటి భారీ పదాలు ఇప్పటికి కూడా చెప్పలేదు అప్పుడు కూడా చెప్పలేదు ఓకే తర్వాత ఫస్ట్ మీరేం మాట్లాడారు యాక్చువల్లీ సార్ పరిచయం అయిన తర్వాత జనరల్గానే మాట్లాడుకునే వాళ్ళం ఆ తర్వాత ఒకరినింటే ఒకరు ఇష్టపడడం మొదలే అది ప్రేమగా మారిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అంటే ఇంకా సెటిల్ అవ్వలేదు లైఫ్లో ఫైనాన్షియల్గా డిఫరెన్సెస్ ఉన్నాయి ఇద్దరికి అది ఇబ్బందులు పాలవుతావు ఇది అని ఇంట్లో ఒప్పుకోలేదు గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి చేయ తర్వాత కూడా నీకు ఇంకా ఇష్టం అంటే అప్పుడు చూద్దామన్నారు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒప్పుకున్నారు కాబట్టి మేము హ్యాపీగా ఉన్నాం పెద్దలు ఒప్పుకున్నారు కాబట్టి రెండు వైపుల ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి లైఫ్ ఎట్లయినా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడే ఉంటారు మీ పేరెంట్స్ ఏమన్నారు మా అమ్మకి చాలా ఇష్టం రేవంత్ అంటే ఓకే వాళ్ళిద్దరు ఆలోచన విధానం అంతా ఒకలాగా ఉంటుంది లైక్ మైండెడ్ పీపుల్ అంటాం చూడండి అలాగా సో ఏమన్న ఇప్పుడు దే లైక్ హిమ్ సో మచ్ ఒకనొకప్పుడు వద్దనన్నాం ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో చూడండి అంటే దాని వెనకాల రేవంత్ ఎంత కష్టపడ్డారు మేమెంత కష్టపడ్డాం వాళ్ళ సపోర్ట్ ఎంత ఉంది మిగతా ఫ్యామిలీ సపోర్ట్ అంతా ఉంది అంతా తెలుసు కదా వాళ్ళకి సో అలా అప్రిషియేట్ చేస్తారు కష్టపడి పైకి వచ్చాడు అనేసి మీ పెళ్ళి ఎప్పుడు జరిగిందండి 1992 మే ఏం గిఫ్ట్ ఇచ్చారు చైన్ ఇచ్చారు ఒకటి మీరేం ఇచ్చారు నేను ఫస్ట్ యానివర్సరీకి అనుకుంటా పెళ్ళి అవగానే ఏం గిఫ్ట్ లేదు ఫస్ట్ యానివర్సరీకి డ్రెస్ ఏదో తీసుకొచ్చాను పెద్ద గిఫ్ట్లు అంటూ ఒకసారి ఏదో బ్రేస్లెట్ లాంటిది ఏదో ఇస్తే అది ఎక్కడో ఇలాగే ఫ్రెండ్స్కి ఎవరికో ఇచ్చేసారు ఇట్స్ నాట్ వెరీ సెంటిమెంటల్ టువర్డ్స్ థింగ్స్